హాయ్ అండి, ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను, మీరు బాగున్నారు అని అనుకుంటున్నానండి. ఇవాళ వచ్చేసేసి టమాటో పచ్చిమిరపకాయ పచ్చడి చేస్తున్నానండి. నేనైతే మీకు వీడియో చాలా క్లియర్గా చూపిస్తున్నాను, మీరు ట్రై చేయండి. ఇప్పుడు నేను 1/2 కేజీ టమాటాలు, 100 గ్రాములు పచ్చిమిరపకాయలు, కొంచెం చింతపండు, 2 చిన్నపిల్లలు, కొత్తిమీర కరివేపాకు తీసుకున్నానండి. చూడండి, ఈ రకంగా ఇలా ఎందుకు చెప్తున్నానంటే కొలతల ప్రకారం చేసుకుంటారని చెప్తున్నానండి. అందులో కరివేపాకు తీసుకున్నాను, కొత్తిమీర. ఈ పచ్చడి వచ్చేసి అన్నంలోకి కానీ, అట్లలో కానీ, ఇడ్లీలో కానీ దేంట్లో తిన్నా కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఎలా చేద్దామో చూద్దాము. ఇదిగోండి, బాండి పొయ్యిని పెట్టి పచ్చిమిరపకాయలు వేసి 2 స్పూన్ల నూనె వేసానండి. మీరు చూడవచ్చు, కొంచెం టేస్ట్ కోసం వేరుశనగ గుళ్ళు వేసానండి. వేరుశనగ గుళ్ళు అంటే ఒక 50 గ్రాములు పైన వేసాను అంతే. అందులో టమాటా ముక్కలు, 1 కిలో టమాటాలు తీసుకున్నాను కదా, అవి ముక్కలు చేసి వేసానండి. ఇప్పుడు కొంచెం కలదిప్పాలి. మీకు కనుక ఆయిల్ సరిపోతే 1 స్పూన్ వేసుకోవచ్చు. కొంచెం కరివేపాకు అండి. ఇప్పుడు మగ్గిందాక వేయించుకుందాం. అది ఒక చిన్న నిమ్మకాయ సైజు చింతపండు, 2 చిన్నపిల్లలు, 2 చిన్నపిల్లలు చూపించాను కదా, అవి వేసాను. ఇప్పుడు కొంచెం వేయించుకుందామండి. అంటే కలదిప్తా ఉండండి, లేకపోతే అడుగంటిద్ది కదా, పచ్చిమిరపకాయలు కదా కూర వచ్చింది అన్నమాట. ఇంకా అయిపోయింది. ఇప్పుడు మిక్సీ గిన్నెలో వేసుకుందాం. చూసారా, మిక్సీ గిన్నెలో వేస్తున్నాను. అంటే చల్లారనియాలండి, కొంచెం చల్లారినాక వేయండి, వేడివేడిగా వేయకండి. ఇంకా చూడండి ఎలా అయిపోయాయో. నేనైతే పచ్చిమిరపకాయలు, టమాటాలు, చింతపండు, చిన్నపిల్లలు, వేరుశనగలు మొత్తం వేయించానండి. ఎందుకంటే పచ్చాసన రాకూడదు కదా తర్వాత. ఇప్పుడు దీంట్లో రుచికి సరిపడంత సాల్ట్ వేసుకుందాం. అంటే 1 స్పూన్, 2 స్పూన్లు అని చెప్పానంటే అది ఎలా ఉందో తెలియదు కదా, అందుకని అలా చెప్పాను. రుచికి సరిపడంత సాల్ట్. ఇప్పుడు కొత్తిమీర వేసుకుందాం, చిన్న చిన్న ముక్కలు కట్ చేసి వేసుకుందామండి. వేసాను. ఇప్పుడు మీకు నేను మిక్సీ వేసి చూపిస్తానండి పచ్చడి. అది చూస్తారా, ఇది మాకు చాలా టేస్టీగా ఉంటుందండి. టేస్ట్ కోసం వేరుశనగ గుళ్ళు వేసాం కదా, చాలా టేస్టీగా ఉంటుంది. మీకు నచ్చితే ఒకసారి ట్రై చేయండి ప్లీజ్. నా వీడియో నచ్చితే లైక్ చేయండి అండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా చూడండి, నిన్న కొంచెం తిని చూసాను, సరిపడింది. ఇప్పుడు వచ్చేసి ఎగ్ ఆమ్లెట్, పచ్చిమిరపకాయలు పచ్చడి కాంబినేషన్ ఎగ్ ఆమ్లెటే కదా, ఉల్లిపాయలు కోడిగుడ్డు ఆమ్లెట్. నేను వచ్చి 4 గుడ్లు తీసుకున్నాను, ఒక 4 ఉల్లిపాయలు, 4-5 ఉల్లిపాయలు తీసుకున్నానండి. 4 గుడ్లు, 4-5 ఉల్లిపాయలు, 1-2 రెబ్బల కరివేపాకు. ఇది ఇప్పుడు ముక్కలు లెక్క కట్ చేయాలి. ఉల్లిపాయలు చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలండి. మేమంటే మేము 5 గుడ్లు ఉంటామండి, అందుకని 4 గుడ్లు తీసుకున్నాను. 1 గుడ్డు 2 గుడ్లతో కూడా వేయచ్చు. ఇది వచ్చేసారా ఆమ్లెట్ కలిపానండి, 4 గుడ్లు. కొంచెం ఒక చిటికెడు పసుపు, కొద్దిగా రుచికి సరిపడంత సాల్ట్, కొంచెం కారం వేసానండి నేను. ఇప్పుడు ఆమ్లెట్ వేద్దాం. పెనం పొయ్యి మీద పెట్టి వేడి చేయించుకోవాలి. వేడి చేసుకున్నాక కొంచెం ఆయిల్ వేస్తాము.
ముందుగా చూడండి కొంచెం ఆయిల్ వేస్తున్నాను నా వీడియోలో ఏంటో గాని 5-6 గంటలు ఎక్కువ చూడటం లేదు అంటే నా వీడియోలు బాగున్నాయా బాగాలేదో తెలియట్లేదు మీకు నచ్చితే ప్లీజ్ కామెంట్ అన్న చేయండి నచ్చిందా లేదా అనేది आईल चूँ आईल पेनक अला वेदमें उपाय पड़ गुटल कगमेसा अटे माँ पेन पेदी अंदव आम्लेट आम्लेट तीन कुदर विरी అందువల్ల నేను 4 ముక్కలు అంటే 4 ముక్కల్లా కట్ చేసి తీస్తానండి ఒక గుడ్డు రెండు గుడ్డలు తైతే వచ్చేసిది నార్మల్ గా తీయొచ్చు ఆమ్లెట్ దోశ చేసినా కూడా చాలా పెద్ద దోశ వచ్చేది మా పెనం మీద అంటే నేను కావాలని తీసుకున్నాను లేండి ఆ పెనం కొంచెం ఆయిల్ వేద్దాం పైన ఒక లిందో లేదో చూద్దామండి ఇప్పుడు నేను చూస్తాను చూడండి అడుగు వైపు ఎలా కాలిద్దనేది ఇంకా చూసారా ఎలా కాలిందా कटी ए अंत आम्लेट तीयटा की रात कदा विरीपन अंदकनी कटे पट त्ग्चा कुछ स्लो एंटे अट्ठे मारपैद कदा मल्ल मारपोते चेदे नागन इन आ मुखल मल्ल अट तिपे कदा कुछ चल पचिमिपका पचड़ी आम्लेट कांबिनेशन सूपर उठी ट्रई से चूँगी और सारी अभी बा कल कदा इंकोटे मारपे अड़गंट पे बागा चूरचे ఇప్పుడు కాల్పెనిగా తీసేసుకుందాం పక్కకు పెట్టుకుందాం వెళ్ళి వేడి వేడి అన్నంలో ఇప్పుడు అన్నం పెట్టుకొచ్చు చూడండి అన్నం ఆమ్లెట్ పచ్చడి కాంబినేషన్ బల్లే ఉండది నిన్నతే వేడి వేడి అన్నం లేసుకొని తినేస్తున్నాను నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి బై ఫ్రెండ్స్